ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే కీలకమైన ఆటగాళ్లు దూరమై సీజన్ తొలి మ్యాచ్లోనే ఓటమి పాలై నానా తంటాలు పడుతున్న కోల్కతా నైట్ రైడర్స్కు ఈరోజు ఒక పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి. విధ్వంసకర బ్యాటర్ ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్తో ఒప్పందం కుదుర్చుకుంది కేకేఆర్ యాజమాన్యం. అయితే నిజానికి శ్రేయస్ అయ్యర్ కోల్కతా జట్టుకు దూరం అవ్వటం ఆ జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బని చెప్పొచ్చు. అయితే బేస్ ప్రైస్ 1.5 కోట్ల రూపాయలకు అదనంగా మరొక 1.3 కోట్లు అంటే 2.80 కోట్ల చెల్లించి రాయ్ను సొంతం చేసుకుంది కోల్కతా మేనేజ్మెంట్. ఐపీఎల్ 2017, 18, 21 సీజన్లకు ఆడిన రాయ్ చివరిసారిగా 2021లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్ కెరియర్లో 13 మ్యాచ్లు ఆడిన రాయ్ 129 స్ట్రైక్ రేట్తో 329 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీలు 2 ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. గత కొన్ని సీజన్లుగా ఏది కలిసి రాక ప్లే ఆఫ్కు చేరేందుకు అష్ట కష్టాలు పడుతున్న కేకేఆర్కు మరొక ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ మొత్తానికే దూరం కానున్నాడని తెలిసేలోపే మరొక కీలకమైన ఆటగాడు షకీబ్ అల్ హసన్ కూడా ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు. తను కూడా ఈ మొత్తం సీజన్కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. తన వ్యక్తిగత కారణాలు కమిట్మెంట్ వల్లే ఈ రకంగా జరిగిందని చెప్పాడు. మరి ఇప్పుడు కోల్కతా జట్టు ఏం చేస్తుందో తెలిసి చూడాల్సిందే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.